హలో ఎరివాన్ వెల్కమ్ టు పాతకాల పాంట్లు ఈరోజు మనం పొటాటో మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈ కర్రీ చేసుకోవచ్చండి ముందుగా మనకు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్ని పొడుగ్గా కోసుకోవాలి ఇంకా మిల్ మేకర్ బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళదుంపలను తీసుకోవాలండి తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా నీళ్ళల్లో ఒక కప్పు మీల్ మేకర్ వేసి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మిల్ మేకర్ వాటర్లో చక్కగా నాను ఉంటాయండి చూస్తున్నారు కదా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు వీటిని పిండుకొని కొంచెం కూడా నీళ్ళు లేకుండా తీసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి ఈ మిల్ మేకర్ని సోయాబీన్స్తో తయారు చేస్తారండి సోయాబీన్స్ హెల్త్కి చాలా మంచిది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మిల్ మేకర్ చక్కగా రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వేడమనివ్వాలి నూనె చక్కగా హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి చక్కగా వేపుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కదండీ ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఏపుకోవాలి తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి నూనెలో బాగా వేయించుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని రెండు నిమిషాలు వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మిల్ మేకర్కి పట్టింది చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులో ఉడకపెట్టిన బంగాళదుంపల ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపాక తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు నీళ్ళు అందులో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే కర్రీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో కర్రీ ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం ఈ కూర అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే చపాతీలోకి తినాలనుకుంటే పెరుగు వేసుకొని కురుమాలా కూడా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసాక ఒక అరకప్పు పెరుగును వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకుంటే కురుమాలాగా అయిపోతుంది కావాలి సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కూరలో వేసుకున్న గరం మసాలా ఇంకా కారం ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా షేర్ చేయండి